ఆ రోజునే చెప్పాము, ఈ 41 లక్షల మందికి చిల్లరకి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31 వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31 వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను, తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాము. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే 15 రోజునే 18 వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టులు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి. మరి బ్యాంకులు పంపించిన ఇంత అయితే వీడికెప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఎంతుంది అంతుంది ఎంతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున 40 లక్షలు వచ్చినాయి ఆ రోజున. ఈరోజు దగ్గర దగ్గరికి 42 లక్షలు వచ్చినాయి. అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అప్పుడు 70 లక్షల రైతులు ఉంటే 40 లక్షలు ఎందుకు రాసుకున్నారు? ఇవాళ మేము మాకు పంపించిన లిస్టులో 42 లక్షల మంది వచ్చారు, ఇంకా కొద్దిమంది పేర్కొంటారు గత 5 ఏళ్లలో. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31 వేల కోట్లు వచ్చింది. 31 వేల కోట్లలో పంట కాలం వచ్చింది, భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా మనం 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు కాబట్టి 2 లక్షల లోపు వరకు మనం చేద్దాము, తర్వాత మిగిలింది ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాం. 3 సార్లు 3 ఆర్లు 18 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఒకే నెలలో. ఈ దేశంలో అదొక చారిత్రక సంఘటన. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికే 18 వేల కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు. అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, పాలనలో మనం ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యాలు ఎవరైనా రావచ్చు, కాంతి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళన పరిచి ఆయన్ని ప్రేరేపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆడ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచ సంస్కృతి ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు ఫలించదు, ఎందుకంటే మీ గతం మిమ్మల్ని వెంటాడుతుంది, మీ చరిత్ర మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ గత 5 సంవత్సరాల్లో 100,000 రూపాయలే అని చెప్పారు, కానీ సగం మందికే చేసి వదిలేశారు. 12/12/18 నుంచి 9/12/23 వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఆ పెద్దలకు పంపిస్తాను. వాళ్ళు పంపించినటువంటిది 41,07,882 వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు. 41,78,892 మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అందరిని అడిగాం. మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి. ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు.
మీరు వెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా, ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. సార్, మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాడు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం.